ఏలూరు జిల్లా పోలవరం మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో మన రైతులు మోసపోవడానికి తావు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కాలం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాంబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దత్తి రాంబాబు, ఎస్ పవన్ కుమార్, వైస్ ఎంపీలు మీడియం సింగరాజు, సర్పంచ్ పొడుం పుష్ప, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, పొడుం శ్యామ్ కుమార్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు పోలవరం మండలంలో పోలవరం ఆర్బీకేలో ధాన్య కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆయన ప్రారంభించారు. మనకి పోలవరం మండలంలో మొత్తం టోటల్ ఏరియా ఈ ఖరీఫ్ సీజన్లో 6200 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనం యావరేజ్ చూసుకున్నట్లయితే 25 క్వింటాలు చెప్పిన 15,500 మెట్రిక్ టన్లు వస్తుందని మనం దిగుబడి అంచనా కింద వేసుకుందాం. దీంట్లో మొత్తం టోటల్ ఫార్మర్స్ అంటే మొత్తం రైతులు 5,768 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకేల్లో ఈ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ మండలంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాలన్నీ కూడా ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ సొసైటీస్ సమక్షంలో పనిచేస్తాయి. పోలవరం 1, పోలవరం 2, పట్టిసం, గోటాలు 1, 2, ప్రగటపల్లి, ఈ 6 రైతు భరోసా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మొత్తం మనకి ఈ గోన సంచులు రిక్వైర్మెంటు 3,52,500 ఉంది. ఇప్పటి వరకు మనకి 6,500 ఈ గన్నేసి అంటే గోన్ సంచులు వచ్చాయి. ఇంకా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం నాణ్యత ప్రమాణాలను చూసుకున్నట్లయితే సాధారణ రకం అంటే కామన్ వెరైటీ క్వింటాల్కి 2,440 రూపాయలు ఉంది. అదేవిధంగా గ్రేడ్ ఏ అయితే 2,060 రూపాయలు క్వింటాల్ రేట్ ఇది. 75 కేజీలు వచ్చేసినప్పటికీ